దీనిపై మరింత సమాచారం మనకి అందించడానికి శ్రీనివాస రాజు గారు టీటీడీ జేఈఓ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస రాజు గారు, ఎందుకు ఇట్లా రేట్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి, టీటీడీలో నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటున్నారు? ఓం నమో వెంకటేశాయ. అమ్మా, ధరలు సంబంధించి సుమారుగా 15 సంవత్సరాలు అయింటుంది అనుకుంటాను. మీరు ఫ్రీక్వెంట్ గా తీసుకుంటున్నామని చెప్పేసి అనేశారు. రెండవ పాయింట్, భక్తుల కోసము భక్తులకు దర్శనానికి సంబంధించి ఎటువంటి మార్పు లేకుండా టీటీడి తీసుకుంటుంది నిర్ణయం ఇది. 300 రూపాయల టికెట్ తీసుకున్నా, 500 రూపాయల టికెట్ దర్శనం తీసుకున్నా వాళ్ళకి 2 లడ్లు టికెట్ తో పాటుగా వస్తుంది. అదనంగా 2 లడ్లను 25 రూపాయలు ఎక్కడ తీసుకుంటూ ఉంటారు, అలాగే తీసుకుంటారు. సామాన్య భక్తులు, నడక దారిలో వచ్చే భక్తులకు కూడా 2 లడ్లు ఒక్కొక్కటి 10 రూపాయల వంతున, మరి ఒక 2 లడ్లు 25 రూపాయల వంతున వారికి అందజేస్తున్నాము. అది కూడా అలాగే అందజేయబడుతుంది. వివిధ సేవలలో పాల్గొనేటటువంటి గృహస్థులుగా పిలువబడే భక్తులకు సేవతో పాటుగా అందజేసే బహుమానంగా పిలువబడే ప్రసాదాలలో ఎటువంటి మార్పు కూడా లేదు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నదంతా కూడా దర్శనానికి అవతల, దర్శనము సంబంధించి కాకుండా తీసుకుంటున్నటువంటి లడ్డు సిఫార్సు లేఖల మీద తీసుకుంటున్నా, బయట మనం అమ్ముతున్నటువంటి కౌంటర్లు అమ్ముతున్నటువంటి 5000 లడ్డు ప్రతిరోజు కూడా ఆలయం వెలుపలే ఉన్నటువంటి కౌంటర్లు అమ్మడం జరుగుతుంది. వాటికి సంబంధించి, దర్శనానికి సంబంధించి వచ్చే భక్తులకు ఎటువంటి భారం కూడా పడ్డం లేదు, ఎటువంటి మార్పు కూడా లేదు. సబ్సిడీ మీద టీటీడీ 250 కోట్లకు పైబడి ప్రతి సంవత్సరం కూడా భరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా మేము ఇస్తున్నటువంటి లడ్లు సుమారుగా 2,75,000 2,80,000 వరకు కూడా భక్తులకు పాత ధరలకే విక్రయించబడుతుంది. మనం మాట్లాడుతున్నంతా కూడా కలిపి రోజుకి ఇచ్చే 20,000 లడ్డు. అదేవిధంగా రేపు ఏదైనా అదనపు లడ్డు తయారీ అయితే, అదనపు లడ్డు తయారీ గురించి ప్రణాళిక ఉన్నది కాబట్టి అది తయారైనప్పుడు ఆ లడ్లను ఈ విధంగా విక్రయించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 280,000 లడ్డు ఎలానూ పాత ధరలకే విక్రయించబడుతుంది భక్తులకు. సుమారుగా 70,000 మంది ప్రతిరోజు ఆవరేజ్ గా సంవత్సరం పొడవునా క్యాలిక్యులేట్ చేస్తే 73,000 మంది దర్శనం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇచ్చే 4 లడ్లు అదే ధరకు ఉంటుంది. దానికి తోడు నడకదారిలో వచ్చే 20,000 మంది భక్తులు ప్రతిరోజు వచ్చే 20,000 మందికి 1 లడ్డు ఉచితంగా కూడా ఉంటుంది. ఇది ఏమి మార్పు లేదు. అయితే శ్రీనివాస రాజు గారు, ఎంతో పవిత్రంగా భావించే ఈ తిరుపతి ప్రసాదాన్ని ఇప్పుడు వ్యాపారమయంగా చేసినట్టు భావించవచ్చా మనం? అది ఎలా భావిస్తామమ్మా, ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు భవిష్యత్తులో కూడా అదే కదా నేను చెప్తున్నది. 3 లక్షల లడ్లలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ధరలు 20-25 వేలకు సంబంధించింది. 2,75,000 లడ్లు అదే ధరలకే మనం విక్రయించబోతున్నాము అని అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 92% లడ్లు పాత ధరలకే విక్రయించబడుతుంది. ఈ రోజు నుంచి అయినా ఒక సుమారుగా 8% 9% లడ్లు అధిక ధరలకు అని మీరుగా పిలువబడుతున్నది, మేము సబ్సిడీ లేని ధరకు అని మేము పిలుస్తున్నాము. ఆ విధంగా అమ్ముతున్నది 8-9% లడ్లే. థ్యాంక్ యూ అమ్మా. తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం లడ్డు వడధరలు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. సిఫార్సులపై అందించే కళ్యాణం లడ్డు ధర ప్రస్తుతం 100 రూపాయలు కాగా, ఇకపై 200 రూపాయలకు లభించనుంది. వడప్రసాదం ధరను 25 రూపాయల నుంచి 100కు పెంచనున్నారు. పెంచిన ధరలను శ్రీవారి ఆలయంలోని వగపడి నుంచి విక్రయించే ప్రసాదానికి వర్తింపజేయాలని టీటీడీ సంకల్పించింది. ప్రసాదాల కౌంటర్ వద్ద విక్రయించే సాధారణ లడ్డూను ఒక్కోటి 50 రూపాయల ధరతో అదనంగా విక్రయించాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి పెంచిన ధరలు అమలులోకి రానుండగా స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు.